గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ కొంత పాజిటివ్గా ఉన్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా 11,000 పైన ట్రేడ్ అవుతుంది. 50 పాయింట్ల లాభంతో 11,011 దగ్గర కనిపిస్తుంది. సో ఒక గుడ్ ట్యూస్డే, మంచి మంగళవారాన్ని చూసాయి నిన్న మార్కెట్స్. క్రూడ్ ప్రైసెస్ కూడా $62 స్థాయికి కొంచెం తగ్గాయి. సో అన్నీ పాజిటివ్గా కనిపిస్తున్నాయి మార్నింగ్. సో మేబీ ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం మన మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. నిన్న కూడా చూసాం మనం, నిఫ్టీ కొంత స్ట్రాంగ్గానే పెర్ఫామ్ చేసింది. అండ్ మరొకసారి 10,980 ఈ లెవెల్ని మనం క్రూషియల్ రెసిస్టెన్స్ లెవెల్గా ఎప్పటికప్పుడు అనుకుంటున్నాం. సో ఆ లెవెల్ని అధిగమించేందుకు కష్టపడబోతోంది. సో టెక్ మహీంద్రా రిజల్ట్స్ నిన్న వచ్చాయి. టెక్ మహీంద్రా రిజల్ట్స్ యాజ్ యూజువల్ ఐటీ ప్యాక్ అంతా ఇచ్చినట్టుగానే స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సో ఐటీ ఈజ్ ది ఓన్లీ సేవియర్, మనం రోజు అనుకుంటుంది ఈ విషయాన్ని. ఐటీ ఒక్కటే ఈ ఏడాదిలో మార్కెట్స్ని కొంతవరకు కాచే ప్రయత్నం చేస్తుంది. సో మిగతా సెక్టర్స్ అన్నీ, కొన్ని స్టాక్స్ మినహాయిస్తే లార్జ్ క్యాప్ స్టాక్స్, అది కూడా ఏంటి ఆ స్టాక్స్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి, ఐటీసీ, ఐసిఐసిఐ బ్యాంక్, టీసీఎస్ అండ్ ఆఫ్ కోర్స్ ఇన్ఫోసిస్. ఈ 7 స్టాక్స్ మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా మనకు లార్జ్ క్యాప్స్లో కూడా నష్టాలు ఉన్నాయి. మోర్ దాన్ ఇన్ఫ్యాక్ట్ 100 ఎఫ్ఎన్ఓ స్టాక్స్. ఇప్పుడు నిఫ్టీ మనం 11,000 ఉందనుకుంటున్నాం, కానీ మోర్ దాన్ 100 ఎఫ్ఎన్ఓ స్టాక్స్ ఆర్ ట్రేడింగ్ ఎట్ నిఫ్టీ లెవెల్స్ ఆఫ్ 9,000. గతంలో 9,000 దగ్గర నిఫ్టీ ఉన్నప్పుడు ఏ స్థాయి దగ్గర ఉన్నాయో ఆ స్థాయి దగ్గరే ఇప్పుడు మనకు చాలా స్టాక్స్ కనిపిస్తున్నాయి. అశోక్ లేలండ్ కావచ్చు, ఎంఎన్ఎం కావచ్చు, ఓఎన్జీసీ కావచ్చు, అరబిందో ఫార్మా కావచ్చు, లేదా బజాజ్ ఆటో కావచ్చు, టాటా పవర్, ఇలా లిస్ట్ చాలా ఉంది, ఐషర్ మోటార్స్, ఏసీసీ, ఇటువంటివన్నీ కూడా చాలా స్టాక్స్ మనకు నిఫ్టీ 9,000 లెవెల్ దగ్గర ఉన్న లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. సో ఒక బేర్ మార్కెట్లో ఉన్నాం మనం. సో మనకి ఇండెక్స్ పరంగా చూస్తే లేదు, ఏమి ఇబ్బంది ఏం లేదు కదా అనిపిస్తుంది, తప్ప మిడ్ క్యాప్స్లో అయితే ఆ నష్టం మరింత ఎక్కువగా ఉంది మనకు. సో మోస్ట్ ఆఫ్ ది మిడ్ క్యాప్స్ ఆర్ ఇన్ ఏ స్ట్రాంగ్ థిక్ బేర్ మార్కెట్స్. సో ఎప్పటికప్పుడు మనకు వారానికి కనీసం ఒక స్టాక్ లేదా ఒక గ్రూప్ నెగిటివ్ న్యూస్ని ఇచ్చి ఆ మిడ్ క్యాప్ సెంటిమెంట్ మరింతగా కిందకి లాగుతోంది. అది ఎస్ బ్యాంక్తో స్టార్ట్ అయింది, DHFL, ILNFS ఆఫ్ కోర్స్ చెప్పిన అవసరం లేదు, ఆర్కామ్, ఎస్ఎల్ గ్రూప్, అలాగే వేదాంత, నిన్న తాజాగా మనం జూబిలెంట్ ఫుడ్స్ని కూడా చూసాం. ఏదో ఒక నెగిటివ్ న్యూస్ని మార్కెట్స్లోకి ఎప్పటికప్పుడు అలా రిలీజ్ చేస్తూ బేర్ మార్కెట్స్లోనే ఇటువంటి చెడ్డ పనులన్నీ బయటకు వస్తుంటాయి. సో ఇప్పుడు మనం జూబిలెంట్ ఫుడ్స్లో కూడా చూసాం నిన్న, ప్రమోటర్స్ రాయల్టీ కోసం కక్కుర్తిపడ్డారు. సో జూబిలెంట్ బ్రాండ్ని మీకు ఇచ్చినందుకు మాకు 0.25% ఆఫ్ టర్న్ ఓవర్ని రాయల్టీగా ఇవ్వండి, టర్న్ అంటే టోటల్ రెవెన్యూస్లో 0.25%. అమౌంట్ చిన్నదిగానే కనిపిస్తుంది, 0.25% అండి, బట్ ప్రమోటర్స్ కక్కుర్తిని మార్కెట్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ప్రత్యేకించి క్వశ్చన్ చేశారు. సో దాంతో ఇమీడియట్గా 10 అవర్స్ కూడా గడవకముందే మళ్ళీ మేము లేదు రాయల్టీ ఛార్జ్ చేయమంటూ అట్లీస్ట్ కొంత వివేకం ప్రదర్శించారు. అది చాలామందిలో లోపిస్తూ ఉంటుంది మనకి. సో ఈ మధ్య మనం చూస్తున్నాం చాలా గ్రూప్స్, లాస్ట్ 15 డేస్ బ్యాక్ జీ గ్రూప్లో కూడా ఇదే జరిగింది. సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి సంజాయిషి ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సీరియస్ డెట్ ట్రాప్లో వాళ్ళు చేసిన రకరకాల నిర్వాకాలు, చేష్టల వలన అటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అది అదానీ గ్రూప్ దగ్గర నుంచి మనకు మ్యాక్స్ ఫైనాన్షియల్స్, అపోలో హాస్పిటల్స్, ఎన్సీసీ, ఇమామీ, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, జీ గ్రూప్ ఇందాక అనుకున్నాం, రిలయన్స్, అనిల్ అంబానీ గ్రూప్ సంబంధించిన కంపెనీస్, రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ క్యాపిటల్ లాంటివి, అలాగే డిష్ టీవీ, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఈ కంపెనీలన్నీ కూడా ప్రమోటర్స్ 60-90% వరకు తమ స్టేక్స్ని ప్లెడ్జ్ చేస్తున్నారు. సో ఆ ప్లెడ్జ్ చేసిన ఫండ్స్ ఏం చేస్తారనేది మళ్ళీ అదొక సెపరేట్ స్టోరీ. ఒక్కొక్క కంపెనీది, ఒక్కొక్క ప్రమోటర్ది ఒక్కొక్క స్టోరీ. సో అటువంటి నిర్వాకాలు మనకు ఎప్పటికప్పుడు బయటపడుతున్నాయి. సన్ఫార్మా ప్రమోటర్స్ మంచి కంపెనీ, చక్కగా బిల్డ్ చేశారు, బ్యూటిఫుల్గా బ్యూటిఫుల్ స్టోరీ అంటూ మేము అందరం మీడియాలో ప్రశంసించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బట్ ఎందుకు వాళ్ళకి హైయెస్ట్ రియల్ ఎస్టేట్ ఎక్స్పోజర్, లేకపోతే మరొక కంపెనీలో పెట్టుబడులు పెట్టడం, సుజలాన్లో పెట్టుబడులు పెట్టడం, ఇలాంటివన్నీ పిచ్చి పనులు చేసి ఉన్న ప్రతిష్టని దెబ్బతీసుకోవటం, అలాగే మార్కెట్ క్యాప్ని, ఇన్వెస్టర్స్ని నష్టపరచడం, ఇవన్నీ చూసాను నేను. ఒకరోజులో మనకు జూబిలెంట్లో నడిచిన డ్రామా వలన 800 crores పైగా మార్కెట్ క్యాప్ నష్టపోయింది ఆ కంపెనీ. ఇవాళ రికవర్ అవుతుందా లేకపోతే ఇంకొంత పనిష్ చేస్తారనేది చూడాలి. సో ఇటువంటి ఉదంతాలు మనకు మన రాష్ట్రంలో అయితే చాలా ఉదాహరణలు కనిపిస్తుంటాయి మనకు. మొన్ననే చనిపోయాడు జయరామ్ చిగురుపాటి. సో చక్కగా ఆయనకు ఉన్న ఆస్తుల విలువ అవన్నీ చూసుకుంటే అటువంటి ఒక దిక్కుమాలిన దారుణమైన చావు చావాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు.
సో ఇప్పటికి కూడా ఆయనకి రెండు కంపెనీస్ ఉన్నాయి, లిస్టెడ్ కంపెనీస్, జెనోటెక్ ల్యాబ్స్ అలాగే టెక్ట్రాన్ పాలీ. సో ఆ కంపెనీల్లో ఆయన ఇన్వెస్ట్మెంట్స్ చక్కగా ఉన్నాయి, ఆయనకు ఆస్తులు ఉన్నాయి. బట్ ఎక్కడో వివేకం లోపిస్తుంది, పిచ్చి పనులు చేయటం, చివరికి ఒక నాటు రౌడీ చేతిలో చచ్చిపోయిన దుస్థితి. సో ఇవన్నీ మనకు ప్రమోటర్స్, అందుకనే మనం ఎప్పుడు చెప్తాం హూ ఇస్ దిస్ ప్రమోటర్, అతను ఏం చేస్తున్నాడు, ఆ ప్రమోటర్ కరెక్ట్గా కంపెనీని మేనేజ్ చేయగలుగుతాడా లేదా, అలాగే పారదర్శకంగా ఉంటారా లేదా, గవర్నెన్స్ ఇష్యూస్ ఏమన్నా తలెత్తుతాయి ఇటువంటి ప్రమోటర్ వలన. ఇవి ఫస్ట్ వాటిని బేరేజ్ వేసుకున్న తర్వాతే దెన్ కమ్ టు ది బ్యాలెన్స్ షీట్ అండ్ ఫైనాన్షియల్స్. ఇది పదే పదే మనం ఇన్వెస్టర్స్కి చెప్తున్న అంశం. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు చేసే వ్యధ పని వలన మనం నష్టపోతాం. ఏమైంది, వార్తలు అందిస్తానంటూ ముందుకు వచ్చిన జయరామ్ చిగురుపట్టి చివరికి తానే వార్తగా మిగిలిపోయాడు. సో ఇటువంటి ఉదాహరణలు ఉదంతాలు కోకొల్లలుగా జరుగుతూ ఉంటాయి. బలవంతుడు చంపే పరిస్థితిలో ఉంటాడు, బలహీనుడు చచ్చే పరిస్థితిలో ఉంటాడు. సో ఎనీవే మళ్ళీ మనం మెట్ట వేదాంతంలోకి వెళుతున్నాం. సో ఆల్ సడ్ అండ్ డన్ మనం చేయాల్సింది ఏంటంటే లెట్స్ ట్రై టు కీప్ అవర్ క్యాపిటల్ ప్రిజర్వ్డ్. సో రిటర్న్స్ ఓ అనూహ్యంగా రాకపోయినా పర్లేదు, కానీ కనీసం క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోగలిగే పరిస్థితిలో మనం ఉండాలి. దానికోసం ఏం చేయాలనేది ఎప్పటికప్పుడు మన స్ట్రాటజీగా ఉండాలి. ఎన్ఎస్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో టెక్నికల్ ఎటువంటి పరిస్థితి, మళ్ళీ మనం క్రూషియల్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి వెనక్కి వస్తుందా నిఫ్టీ, లేకపోతే ఈ ఏడు స్టాక్స్ స్టాక్ రొటేషన్లో మనం ఒక రోజు రిలయన్స్, ఓ రోజు ఐటీసీ, ఓ రోజు ఇన్ఫోసిస్ ఆదుకోవడం చూస్తున్నాం. సో అటువంటి సెక్టరల్ రొటేషన్ కొనసాగుతుందా? ప్రాబ్లమ్ ఐ థింక్ కొనసాగే ఛాన్సే ఎక్కువ ఉందని. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే టెక్నికల్స్ పరంగా మనం చూస్తే కనుక మొన్నటి హై ఏదైతే ఉందో, స్వింగ్ హై అంటాం మనం, 10,987 దాని అబో అట్లీస్ట్ 3 డేస్ క్లోజ్ అవుతేనే మనకు కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకే 10,985 అబో క్లోజ్ అయింది కాబట్టి 3 డేస్ ఇక్కడ నుంచి ఐఎమ్ గోయింగ్ టు 11,150 ఆర్ 11,200 అంటే క్లోజ్ టు 200-250 పాయింట్స్ పెరుగుతా అని మనకు చార్ట్స్ చెప్తాయి. బట్ అదర్వైజ్ నా ఉద్దేశంలో ఒకవేళ ఈరోజు 11,000-11,020 వెళ్ళినా కూడా ఐ థింక్ బై ఫ్రైడే ఇట్ షుడ్ క్లోజ్ అబో 10,987 అని నా ఉద్దేశం. లేదంటే ఎక్స్టెండింగ్ టాప్గా మనం సూచిస్తాయి చార్ట్స్. ఒకవేళ 3 డేస్ బేసిస్లో క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ 11,150 నుంచి 11,250 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ అప్పుడు మనకి 10,733 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అదొక మేజర్ సపోర్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఐ థింక్ వీ షుడ్ క్రాస్ అవర్ ఫింగర్స్ అండ్ వెయిట్. బట్ డెఫినెట్లీ ఇప్పుడే మీరు చెప్పినట్టు 5 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే మనకి ఎక్కువ పుల్ బ్యాక్స్ రావటం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి ర్యాలీ చూస్తే కనుక ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్ అండ్ 3H అంటే హిందుస్థాన్ లీవర్, HDFC అండ్ HDFC బ్యాంక్ అండ్ ఆఫ్ కోర్స్ రిలయన్స్ ఈ సపోర్టింగ్ అండ్ టెక్నాలజీ స్టాక్స్ ఆన్ అండ్ ఆఫ్ సపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ ప్రిడామినెంట్లీ ఈ స్టాక్సే పుల్ చేస్తున్నాయి కాబట్టి ఒక్కసారి ఈ స్టాక్స్లో కనుక సెల్ ఆఫ్ వచ్చింది అంటే మేబీ అదర్ స్టాక్స్ లైక్ మెటల్స్, మారుతి లాంటి సపోర్ట్ చేయొచ్చు నిఫ్టీకి. బట్ ఏదైనప్పటికీ 10,987 అబౌవ్ 3 డేస్ క్లోజ్ అవ్వాలి. అండ్ ఇందాక మీరు చెప్పినట్టు కొన్ని స్టాక్స్ ఆర్ గోయింగ్ యూనో వర్టికలీ డౌన్ అండ్ ఫ్రీ ఫాల్ టైప్స్ ఉన్నాయి. సో ఫర్ ఇన్స్టాన్స్ అడాక్ స్టాక్స్ మనం చూస్తే కనుక 2003 లోస్కి రావటం చూస్తున్నాం. అంటే క్లోజ్ టు 15 ఇయర్స్ లోలో స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అసలు లెవెల్స్ లేవు, కంపెనీలు దివాలా తీస్తాయి. ఎగ్జాక్ట్లీ, అంటే బేసికలీ చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక 10-20 రూపీస్లో ఇనిషియల్లీ ట్రేడ్ అయినప్పటికీ ఇఫ్ యూ లుక్ అట్ రిలయన్స్ క్యాపిటల్ 2003లో మనకి నిఫ్టీ అనేది 1800 ఉందండి. సో 1800 ఉన్నప్పుడు ఉన్న ప్రైజెస్కి ఈ స్టేజ్లో వచ్చింది. నిఫ్టీ 5 టైమ్స్ అయినప్పటికీ అవి ఆ లెవెల్స్కి రావడం చూస్తున్నాం. సో అలాంటి స్టాక్స్ చాలామంది టెంప్ట్ అవుతారు, ఓకే మల్టీ ఇయర్ లోస్లో ట్రేడ్ అవుతున్నాయి. బట్ డెఫినెట్గా పుల్ బ్యాక్స్ ఉంటాయి. మనం పదే పదే ఆర్కామ్ గురించి చెప్పాము, 30-40 రూపీస్ ఉన్నప్పుడు కూడా ఇట్స్ ఎ సెల్ అండ్ ప్రాబ్లీ పెరిగితే మనం రిపెంట్ అవటం తప్ప ఇలాంటి కొంటాకు పనికిరావని. సో అదే ప్యాటర్న్ మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం ఇలాంటి స్టాక్స్లో. అఫ్కోర్స్ ట్రేడింగ్ కోసం వీ క్యాన్ అటెంప్ట్ మేబీ ఒక 5-7% స్టాప్ లాస్ పెట్టుకుని 20% పుల్ బ్యాక్స్ రావచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్కి డెఫినెట్లీ నో అని చెప్తాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ 20-day మూవింగ్ యావరేజ్ దగ్గర ఒక సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది, విచ్ ఇస్ 27,155. సో నా ఉద్దేశంలో 27,754 అనేది స్వింగ్ హై. సో నిఫ్టీ ఈజ్ నియర్ టు ద స్వింగ్ హై, బట్ బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ఆల్మోస్ట్ 500 పాయింట్స్ అవే ఫ్రమ్ ద స్వింగ్ హై. సో ఇదే సూచిస్తుంది మనకి బ్యాంక్ నిఫ్టీ ఈజ్ అండర్ పర్ఫార్మింగ్ నిఫ్టీ అని. సో ప్రాబ్లీ దీనిలో కూడా వీ కెన్ ట్రై టు అటెంప్ట్ లాంగ్స్. 26,825 అనేది స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఇన్ కేస్ స్టీపర్ కట్స్ వస్తే కనుక. మేబీ నిఫ్టీ ఒకసారి 11,000 క్రాస్ అయ్యి అక్కడ సస్టైన్ అవ్వగలితే ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది 27,750 దాకా. అంటే మనకు 100-200 పాయింట్స్ రిస్క్ ఉంది, 600 పాయింట్స్ అప్ ఉంది కాబట్టి డిప్స్లో బ్యాంక్ నిఫ్టీ కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు ట్రేడర్స్కి? అంటే ఈరోజు మళ్ళీ ఒక గ్యాప్ అప్ అండి. గ్లోబల్గా చూసుకుంటే మనకి
దాదాపు ఏషియన్ మార్కెట్స్ ఈరోజు కూడా చాలా వరకు లేవు. అయితే లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్ ఒక ర్యాలీ కారణంగా ఒక 50 పాయింట్స్ గ్యాప్ అప్ ఉంది. అయితే మనకి పదే పదే ఇది ఈ లెవెల్ నుంచి నిఫ్టీ రివర్స్ కావడం చూసాం. నేను బడ్జెట్ రోజు కూడా చూసుకుంటే 11,000 పైన నిఫ్టీ ఫ్యూచర్స్ వెళ్ళింది, తర్వాత మళ్ళీ ట్రెండ్ రివర్స్ అయింది. అయితే ఈరోజు దానిపైన సక్సెస్ఫుల్గా క్లోజ్ అవుతుందా అనేది చూడాల్సి ఉంటుంది ఈరోజు రేపు కాబట్టి దాన్ని బట్టి ట్రేడ్ చేసుకోమని చెప్తాను. అయితే ఒకటి గమనించాలి, మనకి నిఫ్టీ ఈ మధ్యకాలపు హైస్లో ట్రేడ్ అవుతున్నా కూడా మెజారిటీ స్టాక్స్లో సెల్లింగ్ అనేది, మరీ ముఖ్యంగా ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు సెల్లింగ్ పొజిషన్స్నే తీసుకోమంటాను. ఎందుకంటే నేను చూసాము మెజారిటీ స్టాక్స్ ఐఆర్బి ఇన్ఫ్రా 12%, జేపీ అసోసియేట్ 12%, సుజిలాన్ 24%, ఈ విధంగా చూసుకుంటే దాదాపు అన్నీ కూడా మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా వీక్ ఉన్నాయి. కాబట్టి అటువంటి స్టాక్స్కి చాలా దూరంగా ఉండమని చెప్తాను. బయింగ్ వెళ్ళొద్దు, ఇంత పడింది కదా అని బయింగ్ వెళ్ళకండి. మరీ ముఖ్యంగా ఫ్యూచర్స్లో మెజారిటీ ఫ్యూచర్ స్టాక్స్ కూడా వీక్గానే ఉన్నాయి. అక ఈరోజు విషయానికి వస్తే, ఈరోజు గ్యాప్ అప్ వచ్చినప్పుడు ఏషియన్ పెయింట్స్ బాగా రీసెంట్గా చాలా స్ట్రాంగ్ ఉంది, మంచి నెంబర్స్ కూడా వచ్చాయి. బట్ 1460 ఆ లెవెల్లో కొంత రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. ఒక 10-12 రూపాయలు పెరిగినప్పుడు సెల్ చేయమంటాను. 1466 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ డౌన్ సైడ్ ఇంట్రాడేలో 1446 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు పొజిషన్స్ని క్లోజ్ చేయమంటాను. తర్వాత ఈరోజు అదానీ పోర్ట్స్ రిజల్ట్ ఉన్నాయండి. ఈ స్టాక్ కానీ చూసుకుంటే బ్రేక్ డౌన్ అనేది చూసాము. రిజల్ట్ తర్వాత ఈ స్టాక్ కానీ 350 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే దీన్ని కూడా సెల్లింగ్, ఇది పొజిషనల్ ట్రేడర్స్ సెల్లింగ్ పొజిషన్ తీసుకోమంటాను. పొజిషన్ సెల్ చేసి ఒక కొన్ని రోజులు హోల్డ్ చేయగలిగితే ఇది మళ్ళీ 300 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అదానీ పోర్షన్ సెల్ అంటాను. ఇక బయింగ్ విషయానికి వస్తే ఎల్ఎన్టీ లాస్ట్ ఫ్యూ డేస్గా కన్సాలిడేషన్లో ఉంది. బిలో 1300కి వచ్చినప్పుడల్లా కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారము ఎల్ఎన్టీని ఎవ్రీ డిప్లో కూడా ఇంట్రాడేలో బై చేయమంటాను. 1306 పైన సస్టైన్ కాగలిగితే బై చేసుకోమంటాను. 1312 1316 ఈవెన్ 1320 దాకా ఇంటర్డేలో పెరగవచ్చు. బట్ ఏదైనప్పుడు కూడా స్టాప్ లాస్ చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయమంటాను. ఇంకా ఓవరాల్గా పొజిషన్ ట్రేడింగ్ విషయానికి వస్తే డాక్టర్ రెడ్డిస్ అండి, ఇది మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో రికమెండ్ చేసిన స్టాక్. ఇది 52 వీక్ హైకి టచ్ అవుతున్న స్టాకు. ఎవరీ డిప్లో కూడా నిన్న కూడా మనం టాప్ గెయినర్గా చూసుకున్నాము. కాబట్టి ఎవరీ డిప్లో కూడా డాక్టర్ రెడ్డిస్ని బై చేసుకోమంటాను. అంటే ఈ రోజుకి ఈ రోజు అని కాకుండా కరెక్షన్స్ వచ్చినప్పుడల్లా కూడా డాక్టర్ రెడ్డిస్ని బై చేసుకోమని చెప్తాను. తర్వాత నిఫ్టీ బ్యాంక్ విషయానికి వస్తే ఇది రేపు క్రెడిట్ పాలసీ ఉంది కాబట్టి అప్పటి వరకు కూడా పెద్దగా నిఫ్టీ బ్యాంక్లో మనకి కరెక్షన్ రాకపోవచ్చు. కాబట్టి 27,000 అని అనుకోవడం 600 నుంచి 700 వరకు ఈరోజు రేపట్లో రావచ్చు. అక్కడ మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ రివర్స్ కావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎవరీ డిప్లో కూడా బై అని చెప్తాను. ఉన్న వాటిలో కొటక్ బ్యాంక్ ఒకటి స్ట్రాంగ్ ఉంది, ఐసీఐసీఐ బ్యాంక్ వీక్ ఉన్నా కూడా, బట్ ఈరోజు కొంచెం ఐసీఐసీఐ బ్యాంక్లో షార్ట్ కవరింగ్ రావడానికి అవకాశం కనపడుతుంది. ప్రస్తుతానికైతే నిఫ్టీ కన్సాలిడేషన్లోనే ఉండే అవకాశం ఉంది, కొంచెం వోలటాలిటీ ఉండొచ్చు. నిఫ్టీకి మనం చూడాలి, ఈరోజు క్లోజింగ్ 10,950-960 పైన సస్టైన్ కాగలిగితే ఫర్దర్ ర్యాలీ ఉంటుంది, లేకపోతే మళ్ళీ కన్సాలిడేషన్లోకి రావచ్చండి. ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకున్న చిన్న విరామం తర్వాత కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఇవాళ చాలా స్టాక్స్ ఇండివిజువల్గా రియాక్ట్ కాబోతున్నాయి. వన్ ఆఫ్ కోర్స్ జూబ్లెంట్ ఫుడ్స్, రెండోది మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన టెక్ మహీంద్రా, అలాగే ఇతర స్టాక్స్. ఇందాక మనం కొన్ని స్టాక్స్ గురించి అనుకున్నాం, అటువంటి స్టాక్స్ అన్నీ కూడా ఇవాళ ఇండివిజువల్గా రియాక్ట్ కాబోతున్నాయి. కాలర్స్ లైన్లో ఉన్నారు, మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి సురేష్. హలో వేదాంత ఇంకా టాటా మోటార్స్ అండి, ఈ రేట్ లో కొంటే మన క్యాపిటల్ ప్రొటెక్షన్ అయ్యే అవకాశం ఉందా లాంగ్ టర్మ్ కోసం? లాంగ్ టర్మ్ కరెక్ట్ అండి. వేదాంతలో కూడా ఈ మధ్య కొన్ని ఇష్యూస్ మనం తలెత్తడం చూసాం, అలాగే ఆఫ్ కోర్స్ టాటా మోటార్స్ ఈజ్ అమాంగ్ ది వీకెస్ట్ స్టాక్స్ ఇన్ ది ఆటో స్పేస్. సో ఒక టర్న్ అరౌండ్ వచ్చిన తర్వాత మనం డెసిషన్ తీసుకోండి. బాగా వీక్గా ఉన్న టైంలో కొనుక్కునే కంటే కూడా కొంచెం ఓకే దిస్ హాజ్ బికమ్ స్టేబుల్ నౌ అన్న ఒక నమ్మకం వచ్చిన తర్వాత మేబీ లోవర్ లెవెల్స్లోనే, బట్ ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత కొనుక్కోవడం మంచిది. సో ఏమైనా ప్రైస్ లెవెల్స్ చెప్తారా? యా ప్రాబ్లీ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఏ స్టాక్లో కూడా ఉండదండి. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్లో కూడా ప్రాబ్లీ రిస్క్ అనేది ఉంటుంది. స్టాక్ మార్కెట్ అంటేనే రిస్క్ తోటి మనం వస్తాం. సో మీరు కొనాలి అంటే చూస్ చేసుకున్న స్టాక్స్ వీక్ స్టాక్స్ అయినా ప్రాబ్లీ లాంగ్ టర్మ్ కోసం దే ఆర్ ఓకే అండి. ఫర్ ఎగ్జాంపుల్ వేదాంత చూస్తే కనుక ఇట్స్ ఎ సైక్లికల్ స్టాక్. సో ఇది మనకు 2016లో ఆల్మోస్ట్ 60 రూపీస్ ఉన్న స్టాక్ వితిన్ 2 ఇయర్స్ 355 దాకా వెళ్ళటం చూసాం, అండ్ ఇప్పుడు 162 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశంలో 132 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుందండి. అప్పటికి ఆల్మోస్ట్ 66% రిట్రేస్మెంట్ అవుతుంది ఏదైతే ర్యాలీ ఉందో. మేబీ 136 అనేది ఒక మేజర్ సపోర్ట్ కాబట్టి 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవచ్చు 162 నుంచి 130 మధ్యలో. దట్టు మీకు అట్లీస్ట్ 3 ఇయర్ వ్యూ ఉంటే, సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్.
అదేవిధంగా టాటా మోటార్స్ ప్రాబ్లీ వీకెస్ట్ అమంగ్ ద ఆటో ప్యాక్గా మనం చెప్పుకోవచ్చు. సో ఐ థింక్ మల్టీ ఇయర్ లోస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో క్వార్టర్లీ చార్ట్స్లోకి మనం వెళ్ళి చూస్తే కనుక మేజర్ సపోర్ట్ అనేది అరౌండ్ 150 నుంచి 97 మధ్యలో ఉంది. సో ప్రాబ్లీ దట్ యూ షుడ్ యాక్సెప్ట్. మేబీ మొన్నట్లో కూడా 154 దాకా రావటం చేసాం. సో బిట్వీన్ 150 అండ్ 100 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని అక్యుమినేట్ చేయమని చెప్తాను. దీనికి కూడా 3 ఇయర్స్ బీ ఉండాలి. సో 100 రూపాయల దాకా వచ్చే ఛాన్స్ ఉందనేది ఇక్కడ ముఖ్యంగా ఆ విషయాన్ని గమనించాలి. 150లో కొనమన్నదా కాదు. సో 100 రూపాయలు కూడా ఇది వచ్చే రిస్క్ ఉంది అనే అంశాన్ని గమనించాలి మనం. తర్వాత కడప నుంచి వెంకటరెడ్డి. హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. నేను 2012లో చైనాలని కొత్తగా సిపిఎం వాళ్ళు ఏండి 10 టీవీ ఛానల్ అని న్యూస్ పెట్టారు. షేర్ల రూపంలో పెట్టుబడి సేకరించాను. మొన్న అది 2016 కల్లా 3 సంవత్సరాలు అయినాక షేర్కు షేర్ ఇస్తామని చెప్పి అప్పుడు షేర్లు కొనుగోలు చేసినారు. దాంతో నేను 100 షేర్లు కొనుగోలు చేశాను. ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు 2 రోజుల క్రితం ఆంధ్రజ్యోతి పేపర్లో అది అమ్మేసినారు, అది ఇది అని న్యూస్ వచ్చింది. దాని మీద మేమేమైనా కంప్లైంట్ చేస్తా కంప్లైంట్ అంటే మరి అందులో కరెక్ట్గా ఏం జరుగుతుంది అనేది మాకు కూడా అంత అవగాహన లేదండి. 10 టీవీ అనే కంపెనీ చేతులు మారిందనే విషయం మాకు కూడా తెలుసు. పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అది. సో మీరు అన్నట్లుగా సిపిఎం పార్టీ వాళ్ళు స్టార్ట్ చేసిన ఛానల్ అది. సో మీలాగా కార్యకర్తల నుంచి డబ్బులు కలెక్ట్ చేసి ఛానల్ని ప్రమోట్ చేశారు, ప్రారంభించారు. ఆ తర్వాత దాన్ని మై హోమ్ గ్రూప్ చెందిన మన రామేశ్వరరావు గారు అండ్ కొంతమంది బొంబాయి ఇన్వెస్టర్స్ కొంతమంది వాళ్ళు కలిసి దీన్ని కొన్నారు అని చెప్పి తెలిసింది మనకు. సో ఆ డబ్బుల్ని కొంత పార్టీ మనకు కొంతమంది షేర్ హోల్డర్స్కి, అందరికీ ఇచ్చారో లేదో మాకు తెలియదు, కొంతమంది ఇన్వెస్టర్స్కి వెనక్కి ఇచ్చారట. సో ఆ వెనక్కి ఇచ్చిన వాళ్ళు మీకు కనుక మీకు వచ్చి ఉండకపోతే ఆ అమౌంట్ని మేబీ యూ కెన్ డెఫినెట్లీ కంప్లైంట్ ఒక ముందుగా ఒక పోలీస్ కేసు పెట్టండి. తర్వాత మిగిలిన డిపార్ట్మెంట్స్ లైక్ ఇది లిస్టెడ్ కంపెనీ కాదు కాబట్టి సెబీ లాంటి వాళ్ళు ఏం చేయలేరు ఇందులో, బట్ మేబీ ఒక రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కి ఒక కంప్లైంట్ చేయొచ్చు. అలాగే ఇది మీడియా ఛానల్ కాబట్టి ఎంఐబి అని ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, వాళ్ళకి కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. సో ఇలా 2-3 రకాల సంస్థల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు మీరు? రైట్, అండ్ కాల్ కట్ అయినట్లుగా ఉంది. సో ఎనీవే ఇటువంటి ఉదంతాలు చాలా జరుగుతుంటాయండి, మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు చెప్తున్నాం మనం. సో బిఫోర్ ఇన్వెస్టింగ్ థరోగా ఇన్వెస్టిగేట్ చేయండి. మనం కూరగాయలు కొనేటప్పుడు, లేకపోతే పండ్లు కొనేటప్పుడు, లేకపోతే మిగతా సరుకులు కొనేటప్పుడు, లేకపోతే ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కొనేటప్పుడు, ఏది కొనేటప్పుడైనా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. రకరకాల సర్వేలు చేస్తాం, మార్కెట్లో చుట్టూ తిరుగుతాం, పుచ్చులు ఉన్నాయా చచ్చులు ఉన్నాయని 100 రకాలుగా పరిశీలించుకుంటాం. కానీ 1000 రూపాయలు 100,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసే మార్కెట్లో మాత్రం జాగ్రత్తగా ఉండం. ఎవరో ఏదో చెప్పారని టెంప్ట్ అయిపోతాం. సో అటువంటి టెంప్టేషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడే మనం ఫ్యామిలీకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. తర్వాత కొన్ని మెయిల్స్ తీసుకుందాం. మెయిల్స్లో వెంకట్ మెయిల్ పంపించారు. ఆయన సన్ ఫార్మా అండ్ రిలయన్స్ లిమిటెడ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ అమ్ముతారట, అమ్మొచ్చా, ఇక్కడ సెల్ చేయడానికి అనుకూలంగా ఉందా? ఒకటండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే ఇది కంటిన్యూగా మనం చూస్తున్నామండి, న్యూ హైస్ వైపు వెళ్తున్న స్టాక్ అండి. కాబట్టి డౌన్ ట్రెండ్ అయితే ఈ స్టాక్లో లేదు మనకి. 1300 నిన్న వరకు, నిన్న వెళ్ళిన క్లోజర్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ కొంచెం ట్రెండ్ రివర్స్ అయింది. బట్ మీకు ఏంటంటే ఒక చిన్న డిప్ అనేది రావచ్చండి క్లోజర్గా 1320 ఆ లెవెల్లో. దీనికి ఒక రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు, కానీ ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు. దానికోసం మీరు హయ్యర్ లెవెల్స్లో ఈరోజు సెల్ చేయండి, మళ్ళీ ఇమీడియట్గా మీరు క్లోజ్ చేసేసేయండి. ఓవరాల్గా ట్రెండ్ మాత్రం ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ అప్ ట్రెండ్ ఉంది, ఈ అప్ ట్రెండ్ కొనసాగే అవకాశం కనపడుతుంది. తర్వాత సన్ ఫార్మా విషయానికి వస్తే ఇది రీసెంట్గా మళ్ళీ 440 ఆ లెవెల్స్ నుంచి మళ్ళీ ట్రెండ్ అనేది మళ్ళీ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. కాబట్టి ఇది బాగా ఓవర్సోల్డ్లో ఉందండి. కాబట్టి దీంట్లో పుల్ బ్యాక్ ర్యాలీస్ అనేది వస్తుంటాయి. కాబట్టి పుల్ బ్యాక్ ర్యాలీస్లో మాత్రం మీరు సెల్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ 440 ఆ లెవెల్స్కి వస్తే పెరిగినప్పుడు అక్కడ సెల్ చేయండి. 450 పైన స్టాప్ లాస్ పెట్టుకోండి. ఏదైనా కూడా మీరు సెల్ చేస్తే రిలయన్స్ మాత్రం ఒక 25-30 రూపీస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మీరు ఉండి కూడా స్టాప్ లాస్లు కావాలంటారు. అపోలో టైర్స్ 234లో కొన్నారు సందీప్. రికో ఆటో 84లో కొన్నారు. ఏమిటి వ్యూ? ఐ థింక్ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్సే అండి రెండు కూడా. ఫర్ ఇన్స్టెన్స్ అపోలో టైర్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్
అరౌండ్ 196 అండ్ 200 మధ్యలో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. ఓన్లీ హోప్ ఏంటంటే 192 కింద క్లోజ్ కానంత కాలం మేబీ ఒక పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ట్రేడింగ్ బెట్ అవుతే కనుక నా ఉద్దేశంలో 190 కింద స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. అండ్ పుల్ బ్యాక్ వస్తే కనుక ప్రాబ్లీ 220 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ ఐ థింక్ యూ షుడ్ కమ్అట్ విత్ మైనర్ లాసెస్. అండ్ రికో ఆటో కూడా మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 110 రూపీస్ నుంచి అబౌట్ 63 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్. సో ఈ స్టాక్ కూడా 72 కింద ఉన్నంత కాలం కొద్ది బెరిష్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఐ థింక్ 55 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది స్టాక్కి. సో అనేదర్ 10-12% కింద సపోర్ట్ ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ అక్యుమిలేట్ చేసుకోవచ్చు. డిహెచ్ఎఫ్ఎల్ అండ్ ఆల్కెమ్ ల్యాబ్స్ శ్రీరామ్ అడుగుతున్నారు, మీ అడ్వైజ్ ఏంటి? ఏమిటి అడ్వైజ్ అంటే మీరు కొన్నారా, లేకపోతే కొనాలనుకుంటున్నారా, లేకపోతే ఉన్న పొజిషన్ అమ్మేద్దాం అనుకుంటున్నారా, అవి క్లియర్గా రాయాలండి. వాట్ ఈజ్ యువర్ అడ్వైస్ అంటే కొనండి అని బ్లైండ్గా చెప్పలేం కదా. సో అటువంటివి మీరు అడిగేటప్పుడు స్పష్టంగా అడిగేందుకు ప్రయత్నించేయండి. తర్వాత లక్ష్మణ్ అడుగుతున్నారు, సెక్యూర్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఫ్రమ్ డిహెచ్ఎఫ్ఎల్లో ఇన్వెస్ట్ చేశారట, ప్రైస్ ఆఫ్ ది ఎన్సీడీ హ్యాస్ ఫాలన్ బై 40%. ఓకే, సో రిడెంప్షన్ ఈజ్ ఇన్ ది ఇయర్ 2026, అప్పటిదాకా ఉంచితే మెచ్యూరిటీ అమౌంట్ ఆఫ్ 1000 రూపీస్ వస్తుందా? చెప్పలేమండి, డిహెచ్ఎఫ్ఎల్లో రోజుకు ఒక పరిణామం చోటు చేసుకుంటుంది. ప్రమోటర్స్ ఫండ్స్ని మిస్యూజ్ చేశారని, సైఫన్ ఆఫ్ చేశారని వార్తలు వస్తున్నాయి. కోబ్రా పోస్ట్లో కూడా దీనికి సంబంధించి వార్తలు రావడం చూసాం మనం. సో ఇవన్నీ ఫాలో అవుతూ ఉండండి. 40% లాస్లో ఉన్నారు కాబట్టి లాస్ బుక్ చేయమని ఇప్పుడు మనం చెప్పలేము. లాస్ బుక్ చేద్దామన్నా ఐ థింక్ దే విల్ నాట్ టేక్ దెమ్ బ్యాక్ డిబెంచర్స్ని, అన్లెస్ దే ఆర్ లిస్టెడ్ సమ్వేర్, ఎక్కడైనా ట్రేడింగ్ జరుగుతుంటే తప్ప. అదేమన్నా ఆ ఫెసిలిటీ ఉంటే ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. తర్వాత ఎల్ఎన్టీ ఫైనాన్స్ 140 కాల్ ఆప్షన్ తీస్తున్నారట లీలాకృష్ణ, ఫిబ్రవరి ఎక్స్పైరీ కోసం ఏం చేయొచ్చు? ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ బిగ్ మనీ అండి దీనిలో, ఎందుకంటే డౌన్ ట్రెండ్ ఉన్న స్టాక్. మేబీ పుల్ బ్యాక్ వచ్చినా కూడా ఐ థింక్ అరౌండ్ 20-day మూవింగ్ యావరేజ్ మనం చూస్తే కనుక అరౌండ్ 140 దగ్గరే ఉంది పుల్ బ్యాక్. ఒకవేళ ఇది మీకు 140 బై మంత్ ఎండ్ వస్తే కనుక యూ డోంట్ మేక్ ఎనీ మనీ. సో నా ఉద్దేశంలో మార్కెట్ ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చి ఫినాన్షియల్ స్టేబుల్స్లో బయింగ్ వస్తే కనుక 140 నియర్ వచ్చినప్పుడు మీ కాల్ ఆప్షన్ ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. కరెంట్లీ 126 ఉంది మార్కెట్ ప్రైస్. సో ఎస్ఎక్స్ నిఫ్టీ 11,848 పాయింట్స్ లాభంతో ట్రేడ్ అవుతుంది. పాజిటివ్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయి. ఓపెనింగ్ సస్టైన్ అవుతుందా లేదా అనేది చూడాలి. అండ్ రేపటి ఆర్బీఐ పాలసీ కూడా ఇవాళ మార్కెట్స్ మీద కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.